I don't know.
కదా, కొడుకుతో మాట్లాడుకుంటూ వెళ్ళడం లేదని ఆ మాట కూడా మాట్లాడుకుంటున్నాను అంటావు. కాక నేను చేసేది ఏముందా? తిరుగుబడి వాడి పిల్లలంతా అమెరికాకి, ఆస్ట్రేలియాకి దుబాయ్ అని వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటే నా కొడుకు ఎక్కడే పట్టుకొని మూసులాడుతున్నాను. డబ్బు వచ్చేవాడిని కష్టపెడితే నాకు డబ్బులు వచ్చేయరా? పేదరికం తప్ప ఏమింది కానీ ఈ దేశాన్ని పట్టుకొని నిలబడితే ఏమవుతుంది? ఆకలి డబ్బులు, కష్టాలు, నష్టాలు, దరిద్రం గురించి మామయ్య ఈ మాట చెప్తున్నా తప్పే ఉందా? ఈ దేశంలో డబ్బులు లేవు, ఉన్న డబ్బులన్నీ విదేశీ బ్యాంకుల్లోనే ఉంటాయి. ఏముందా అప్పుల బాధలు కట్టుకోలేక అన్నదాత ఆత్మహత్య, ఆఖరి చదువుతో చేరిన కార్మికులు జీతాలు పెంచాలి అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె రోజు రోజుకు పట్టుకుంటున్న రూపాయి వంద రూపాయలకి తగిన ఒక పెట్రోల్ డీజిల్ ధరలు ఇవన్నీ ఇవి తప్ప ఈ దేశంలో ఏమన్నా కనపడుతున్నాయా? అదే అమెరికా చూడ షేర్ మార్కెట్ ఎలా సాధిస్తుందో లగ్జరీ లైఫ్ అక్కడ అర్థం చేసి ఈ దరిద్రులు పడి రామయ్యా మీకు ఇక్కడ దరిద్రమే కనిపిస్తుంది కానీ నాకు ఇక్కడ భవిష్యత్ కనిపిస్తుంది. మన భారతదేశంలో మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో నాలాంటి చదువుకుని ఎంతో మంది యువకులు వ్యవసాయ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. నాసా ప్రయోగం వల్ల కలిగి మంగళయానంతో మనమేమిటో ఈ ప్రపంచ దేశాలకు చూపించాం. తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతున్నా తట్టుకొని నిలబడగలిగితే ఉద్యోగాల కోసం మన భారతదేశంలో ఆరోగ్యం తీసుకుంటున్నాయా? నాకు అది కనిపిస్తుంది. మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. నువ్వు అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడితే నా హక్కుల్ని నీటిచ్చి పెళ్లి చేయాలని మీరిద్దరూ అన్నట్టుగా ఉంటే చూసి సంతోషించామని నేను చిన్నప్పటి నుంచి చాటి నువ్వు అమెరికా వెళ్తావు, తను పెళ్లి చేసుకుని ఎంతో కొంత అమెరికా తీసుకుపోతావని పాపం నుంచి ఎంతో మిమ్మల్ని కాక మాకే దాని మామయ్య జాతి కంటే నాకు ఇష్టమే. నాకు పెళ్లి చేసుకోవడం కరెంట్ అభ్యర్థులు లేదు కానీ ఈ అమెరికా దేశభక్తి నిండిపోయి ఉత్సాహంతో వృద్ధి చేస్తూ నా మాట్లాడే.
ఇక్కడ
ఫైట్ చేయటం మీ ఆడవారు తెలిసినట్టుగా మరి ఎవరికి తెలియదు. Thank you.
మా సీతారాము ఏదైతే కొడతారు ఈ సీతారాముకు మీ తెలిస్తే కనిపించి ఉంటుంది.
నేను చాలా కోరుకుంటాను. ఈ బెదిరింపులకు భయపడేవాడు కాదు ఈ రాఘవయ్య. అమెరికాలో పార్టీ అడిగారు.
అంతేలే పన్ను మిన్ను కాదులే ఎవడయ్యా పన్ను మీద కాకుండే మాటలు మర్యాద ఎలా అయితే మీకు నాకు మాట్లాడే అక్కడ గురువు సంపాదించి పంపిస్తుంటే ఇక్కడ కూర్చొని ఓడం కాదు వాడు సంపాదించిన డబ్బులో కొంత సద్వినియోగం చేసుకో నేర్చుకో వాడి కోసం నాడు నాడు వెనకే నాకు ఎంత వేడా ఉంది అబ్బాయి మూడంత బ్యాడ్ కట్టించాడు Oh,
నీ ఒంట్లో బాగాలేదని ఫోన్ చేసి చెప్పాను కదా, వాళ్ళు అమెరికా నుంచి వచ్చేసారు. Yeah.
ఉన్న అత్యవసర పనులని పూర్తి చేసుకుని నేను ఎప్పుడో వచ్చాను.
ప్రత్యేకించిన మాట కోసం శ్రీరాముని అరణ్యాలకు పంపి పుత్రశ్రమంతో మరణించాడు. మరి ఈ కాలంలో ఎవరికి ఇచ్చిన మాట కోసం తమ పిల్లల్ని అమెరికా లాంటి విదేశాలకు పంపి చివరి క్షణాల్లో పుత్రశోకను అనుభవిస్తూ దిక్కులేని చావు చదువుతున్నారు. సంపాదన అంటే అందరికీ అవసరం. సంపాదన అంటే ఇరుగు పొరుగుల్ని చుట్టుపక్కల్ని నలుగురిని మంచి వాళ్ళని సంపాదించుకోవడం. చదివిన చదువుతో దేశాన్ని బాగు చేద్దామన్న యువతను బలవంతంగా విదేశాలకు తరలిస్తున్నావో తల్లిదండ్రులారా, రేపటి ఏ బ్రతుకుపోయితే విదేశాలకు వలస వెళ్ళిన యువత యువకులారా, రేపటి మీ పరిస్థితి ఇదే. ఇది ఎవరు చేస్తున్న కర్మ, ఎవరు అనుభవిస్తున్నారు ఈ కర్మ ఆలోచించండి. ఓ మంచి నిర్ణయం తీసుకోండి. పుట్టినో